సిద్దిపేట జిల్లా గజ్జల్పట్నంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో మండలంలోని 842 మందికి ఆర్డీఓ విజేందర్ చేతుల మీదుగా పట్టా పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ విజేందర్ రెడ్డితో పాటు తహసీల్దార్ శ్రీనివాస్, దీనికి ముఖ్య అతిథులుగా జడ్పీటీసీ పంగా మల్లేశం, ఎంపీపీ అమరావతి, మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. మొత్తం గజ్వేల్ మండలంలో గజ్వేల్ మున్సిపల్తో కలుపుకొని 24,602 ఖాతాలు ఉన్నట్లు, వాటిలో 6,720 ఉన్నట్లు, అందులో 645 పరిష్కరించలేని స్థితిలో కోర్టు కేసులో ఉన్నట్లు, పై 4,000 పైగా పాస్బుక్లు ఉన్నాయని, వాటిని 20 రోజుల్లో గ్రామ సభలు నిర్వహించి పాస్ పుస్తకాలు అందజేస్తామని తహసీల్దార్ శ్రీనివాస్ అన్నారు. ఎందుకంటే ఈ 6,700 ఎన్నికల పోతున్న దానికి రీజన్స్ ఏంటంటే, ఒకటి
మనం ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూమి కూడా ప్రభుత్వ భూమి కానీ లేకపోతే ఏదైనా గ్రామంలో ఉన్నటువంటి ఇతర అసెట్లు కానీ వ్యవసాయ భూములు వ్యవసాయ భూములుగా మార్చిన వాటి కానీ ఖాతాలు ఆన్లైన్ లో ప్రతి ఒక్క సర్వే నెంబర్కు ప్రభుత్వ భూమి కానీ గవర్నమెంట్ అసెట్ కానీ ప్రభుత్వ ఆస్తి కానీ లేకపోతే వ్యవసాయ భూమి ఇతరతర వ్యవసాయ భూములుగా మార్చిన కానీ ఇండస్ట్రీస్ కానీ ఖాతాలు ఇవ్వాలి అట్లా మన మండలంలో 2054 ఖాతాలు అనుకుని వాటికి ప్రాధాన్యత ఇవ్వబడదు. కాబట్టి 2054 పోయినట్లయితే ఇంకా 4666 ఖాతాలకు ఒకటైదు ఖాతా చర్య తీసుకోవాలి. అయితే 4666లో కొన్ని ఖాతాలు తీసుకుంటుంటాయి, తగాదాలు ఉంటాయి. గట్టి పంచాయతీ కానీ, ఫారెస్ట్ రెవెన్యూ మండల పంచాయతీ కానీ, అన్నదమ్ముల మధ్య పంపకాల మధ్య కానీ, ఇంకేమైనా చిన్న చిన్న ఇష్యూస్ వల్ల సివిల్ తగాదాల వల్ల కానీ, కోర్టు కేసుల వల్ల కానీ అట్లా మన మండలంలో 2237 ఖాతాలు బి కేటగిరీలో పెట్టడం జరిగింది. ఎందుకంటే మనం పార్టీ పార్టీ మీద రెండు రకాలు పెట్టుకుంటాం. దాన్ని కాకపోతే పార్టీగా మనం ఏదైతే క్లియర్ చేస్తామో వాటన్నింటి కూడా పాస్ రూపాయలు వస్తాయి. పార్టీగా పెట్టిన వాటికి ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ కానీ ఇప్పుడు తదితర ముందు చెప్పినట్టు కేసీఆర్ అన్సైన్ చేయడం కానీ నేను అన్సైన్ చేయడం కానీ అప్పటికి కూడా అప్పటివారు కూడా రావాలి. అవన్నీ కూడా పార్టీలో 2200 ఖాతాలు వస్తాయి. మిగిలిన 2429 ఖాతాలకి చర్య తీసుకోవాలి. 2429 ఖాతాల్లో కూడా ఇంకా ఆధార్ నెంబర్ సరే ఫీల్డ్ కానీ 1700 నా ఆధార్ అంటే ఇప్పుడు 1700 ఏంటంటే ఎందుకంటే ఆధార్ తీసుకున్నప్పుడు ఓల్డ్ ఏజ్ పర్సన్స్ కానీ ఉపలేజ్ కానీ బయోమెట్రిక్ సరే క్యాప్చర్ కాకపోవడం. ఇప్పుడు మనం ఇచ్చే పాదస్తుగా మన రాష్ట్రంలో ఏదైనా తీసుకున్నా తీసుకుని ఉంటారు ఆ ఈకేవైసీ పంపించేసిన కానీ ఇమేజ్ సరే క్యాప్చర్ కాకపోవడం కానీ సరే స్కానింగ్ కాకపోవడం వల్ల కానీ అటువంటి మనం 1700 ఖాతాలు మన మండలంలో ఉంది. ఇంకా మిగిలిపోయిన 640 ఖాతాలకు దయ ద్వారా యాక్షన్ తీసుకుని ఇమీడియట్ ఇవ్వచ్చు. సో 640 ఖాతాలను తయారు ఉదాహరణ ఇప్పుడు ఆ లిస్ట్ తీసుకొని వ్యాధులతో వెరిఫై చేసుకొని క్లియర్ చేసి సర్పంచులకు వ్యాధులు అయిన అదేవిధంగా పట్టణ పాత్ర కార్యక్రమానికి వచ్చేటువంటి మీరందరూ కూడా మనకు దేవుడైన మన గౌరవనీయులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మనం ఎంతగానో రుణపడి ఉంటాం. ఎందుకంటే ఇంతకుముందు మనకు పాస్బుక్ కావాలంటే మనం ఎన్ని విధాలు ఎన్ని రకాల చెత్త విధాలు ఎన్ని అవసరం పడే వాళ్ళమో అది మనకు అందరికి తెలుసు. కానీ ఈరోజు పట్టణ పాస్పోర్ట్ అనేది మన ఇంటికి వస్తుంది, అధికారులు మన ఇంటికి వస్తున్నారు. అంటే ఏలాంటి అవకాశాన్ని కల్పించినటువంటి మన కేసీఆర్ సార్ గారికి నిజంగా మనము ఎన్ని రకాలుగా ఎన్ని విధాలుగా మనం రుణపడి ఉంటామో మనకు దీన్ని బట్టి చూస్తే అర్థమైంది. ఈ రైతులకు చేస్తున్నటువంటి రైతు బంధు కావద్దు, రైతు బీమా కావద్దు చెప్పుకుంటా ఉంది, చాలా ఉన్నాయి. కాబట్టి మన టీఆర్ఎస్ ప్రభుత్వం మన పేద ప్రజల గురించి మన రైతుల గురించి ఎంతగానో ఎన్ని రకాలుగా ఆలోచిస్తూ మనకు కావలసినటువంటి సౌకర్యాలన్నీ కల్పిస్తున్నందుకు నిజంగా మనం ఎప్పుడైనా ఎల్ల వేళ మన టీఆర్ఎస్ పార్టీ మనం వెళ్ళినటువంటి మన పార్టీని కాపాడుకునేటువంటి బాధ్యత మన అందరి మీద ఉందని ఈ సభాపతి కోరుకుంటున్నాం. అదేవిధంగా మన గౌరవనీయులు మన ఆడియో గారు కావచ్చు, మన తహసీల్దార్ శ్రీనివాసరావు గారు కావచ్చు, నిజంగా మనం చూసుకుంటే చాలా అప్సెట్ అనిపిస్తుంది. ఒక్కటి మాత్రం మనం తెలుసుకోవాలి, మనం అందరం అనుకుంటాం ఆఫీసులలో కోరుకుంటే పనులు అయితేనే మనకు ఆడియో సార్ కావచ్చు తహసీల్దార్ అందరూ చూస్తున్నారు కాబట్టి చెప్తున్నా మన మన గౌరవనీయులైన మన అఫీషియల్స్ మన జమ్మరావు గారు కావచ్చు వీళ్ళందరూ 10 మంది చేసే పని ఒక్కరే చేస్తున్నారు. మీరు బాగా ఆలోచించాం, 10 మంది చేసే పని ఒక్కరే చేస్తున్నారు కాబట్టి ఆ 10 మంది పని ఒక్కరి మీద పడి ఉంది కాబట్టి నాకు కొంచెం జాప్యం కలిగింది. అందులో ఇంతకుముందే మనకు ఫస్ట్ టైంనే ఇంచుమించు 80% 80 అంటే 80% మనకు పాస్ కాదని మనకు ఇష్యూ అయిపోయింది. ఇప్పుడు ఒక 20% లో ఇంచుమించు ఒక 60-80% కూడా మనకు ఇష్యూ అయింది. ఏముందా ఇది ఒక 2-3% అంటే కొద్ది గొప్ప అవి ఏ రకంగా మనకు ఎక్కబడుతున్నాయంటే అవి డిస్పూట్ అంటే ఏదైనా చిన్న చిన్న వాటి మీద పంచాలు కొట్టాలని పాలకు పాలకు పేరు కనెక్ట్ ఇంటర్ కనెక్ట్ అయితే ఇంకా క్లియర్ అయిపోయి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు రైతు బీమా రైతు బంధు అనే పథకాలను తీసుకొచ్చే విధంగా రైతు గురించి ఆలోచించే మహా గొప్ప వ్యక్తి మన కేసీఆర్ గారు. ఈరోజు
ఎన్నో ఏళ్ళుగా మన విలేజల్లో పరిష్కారం లేనటువంటి ఎన్నో భూ వివాదాలు ఉన్నా ఈ రోజు మనకు కేసీఆర్ గారి సెలవు వల్ల అధికారులు దగ్గర కొంచెం మన గ్రామాలకి చేసి ప్రతి గ్రామంలో ఒక గ్రామ పంచాయతీ ఏమి పరిష్కారం లేవాలని కూడా మనందరికీ పరిష్కారం చూపెట్టే దిశగా ఏదైనా కేసీఆర్ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తున్న తెలుసు. ఆ దిశగానే వచ్చినటువంటి ఈ పట్టణ ప్రాసెస్ కార్యక్రమం నిజంగా గత ప్రభుత్వాలు అసలు రైతులకు ఆలోచించిన దాఖలాలు మరి కేసీఆర్ గారు ఈ యొక్క పాటా పాస్ పుస్తకాలు కొద్దిని చెప్పించి ఎన్నో ఏళ్ళుగా పరిష్కారం కానటువంటి భూములను కూడా ఇది మనం పరిష్కారం చేసిన సంగతి మన వయసు ప్రత్యేకంగా మన కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియాలి. అలాగే కొత్త 50 ఏళ్ళు అంటే 75 ఏళ్ళు పని కనీసం 5 ఏళ్ళనే మనకు ఇంతగా చేసిన కేసీఆర్ గారు మన అధికారులు ముఖ్యంగా మన గజ్వేలు పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి అధికారులకు చాలా పరివర్తన ఉంది. ఎందుకంటే ఇక్కడే ఒక బ్రహ్మాండమైన మండల సాగర్ ప్రాజెక్టే కానీ మన యొక్క కొండకొండ ప్రాజెక్టే కానీ అసలు ఇంతవరకు మన తెలంగాణ రాదు ఉమ్మడి రాష్ట్రంలో లేని పెద్ద ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ మన మండల సాగర్ వస్తుంది. అందులో ఇక్కడ ప్రతి అధికారి కూడా బీజేపీ ఉండడం వల్ల కొద్దిగా ఈ యొక్క